గురుగారు కాలర్స్ కా అడిగిన చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడేవారికి ఎటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది గవశాస్త్రం ద్వారా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ధనం మూలం ఇదం జగత్ ఈ కలియుగంలో ప్రతి మనిషికి మనిషికి ఉన్నటువంటి సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి ఏ ఒక్క వ్యక్తి కూడా తన దైనందిన జీవితంలో ఏ ఒక్కరికి కూడా రుణగ్రస్తుడిగా ఉండకూడదు అట్లాగే ప్రత్యేకించి తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో తన యొక్క సంపాదన తనకు సంపాదన ఎంత చేస్తూ ఉన్నా కూడా ఆ సంపాదన సరిపడకపోవటం లేదా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతుండటం తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాలను అనుసరించి ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో లక్ష్మీతంత్రం అని గొప్పగా చెప్పగలిగింది ఈ లక్ష్మీతంత్రంలో శుక్రవారం పూట అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మిని విశేషంగా పూజించిన ప్రత్యేకించి దానిమ్మ ఫలాల పుష్పాలు దానిమ్మ పళ్ళు వీటిని తీసుకుని అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా మీకు లభిస్తుంది ప్రత్యేకించి ఇంటి ప్రాంగణంలో దానిమ్మ మొక్క యొక్క ఫలాన్ని లేదా ఆ చెట్టుని ఆ చెట్టు అంటే పుష్పాలు పూసేటువంటి చెట్టు కనుక మీ ఇంటి ప్రాంగణంలో ఉంటే సగం ఆర్థిక సమస్యలు మీరు పోగొట్టుకున్నట్టే కృష్ణ తులసి మొక్కను ప్రత్యేకించి దానిమ్మ ఫలాలకు సంబంధించిన వృక్షాన్ని వీటిని ఇంటి ప్రాంగణంలో కనుక మీరు పెట్టుకున్నట్టయితే ఇది అదృష్టవనమైనటువంటి లక్ష్మీ నివాసంగా మీ ఇల్లు మారిపోతుంది విశేషవంతమైన యోగదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు ఎప్పుడైనా తీవ్రమైనటువంటి మరిన్ని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటే మీరు చేయవలసినటువంటిది అతి ప్రాచీనమైనటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణం మనం అనుకుంటాం అన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలకి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మ కారణం అనుకుంటాం కానీ వాస్తవం ఏంటంటే ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు పరమ ప్రశస్తవంతమైనటువంటి పరిస్థితుల్లో ప్రాచీనమైనటువంటి నవగ్రహాలున్న శివాలయ ప్రాంగణంలోకి వెళ్ళి అభిషేక క్రతువును జరిపించిన నమక చమక మంత్రాలతో పరమేశ్వరుడికి అర్చనో అభిషేకమో జరుగుతున్న ప్రదేశంలో కాసేపు ఉన్న మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నమక చమక మంత్రాలని గనక వింటే చాలు పూర్వజన్మ కర్మ ఫలితాలు కూడా సంపూర్ణంగా తొలగిపోయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయని పెద్దలు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి తాంత్రిక విధానంలో కూడా రుద్ర మంత్రాలకి అంత ఉత్కృష్టవంతమైనటువంటి స్థానాన్ని మన మహర్షులు ఇచ్చి ఉన్నారు